Hello everybody, ela unnaru meerandaru. I hope you all are doing good. I am doing great. So ee video lo nenu meeku basic morning routine tho paatu IKEA lo nenu baaga konna vastulu evaithe unnayo na daggara ekkuva unna items evaithe unnayo avi meeku chuddam ani anukuntunnanu. So IKEA nenu already na channel lo oka 2 3 times ellina vlogs anni pettinan kada. So ellina prati sari em konano chuinchaledu, but nenu slow slow ga ma intlo unna vastulanni IKEA tho change chestunna anamata. Naku enduko IKEA lo unna items chaala nachutayi. Avi normal simple manam vaade items laane untayi gaani baaguntayi, like normal turimedu undanukondi. మన ఇంట్లో ఆల్రెడీ తురి మీద ఉంటుంది, కానీ ఎందుకు ఐకియా అది కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. సో అలా నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నా ట్రైఫో రోబోటిక్ మాప్. దీని గురించి కూడా చాలామంది అడిగినారు, నాకైతే ఇట్స్ వర్కింగ్ ఫైన్ అండి. దీని గురించి డీటెయిల్ రివ్యూస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ నేను జీరా వాటర్ చేశాను అన్నమాట. సో నేను కొన్ని కొన్నిసార్లు జీరా వాటర్, కొన్ని కొన్నిసార్లు వాము వాటర్ తాగుతాను. జస్ట్ మార్నింగ్ మెటబాలిజం బూస్ట్ చేస్తే ఇవి అని తాగుతా అనమాట. సో నేను హనీ కానీ లెమన్ జ్యూస్ కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయను, జస్ట్ నార్మల్ జీరా వాటర్, నార్మల్ వాము వాటర్ తాగుతా. కొన్ని కొన్నిసార్లు పసుపు అండ్ జింజర్ బాయిల్ చేసుకొని కూడా తాగుతా. ఇక్కడ నేను ఈ వీడియో మా చెల్లి పెళ్ళి కన్నా ముందు దించింది కదా, సో మార్నింగ్స్ నేను లుక్స్, కలర్స్, జ్యువెలరీ, ఆ సెట్టింగ్స్ అవన్నీ పింట్రెస్ట్లో చూస్తూ ఉన్నా అనమాట. సో యూజువల్గా నాకు ఎవరైనా క్లోజ్ ఈవెంట్ ఏమన్నా ఉందనుకోండి, అంటే నెక్ నేను ప్రతి ఈవెంట్ అటెండ్ అవ్వాలి ఆ పెళ్ళిలో ఉందనుకోండి, సో ఆల్ 4-5 ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి ఆ వాళ్ళ అదే ఫ్యామిలీకి రిలేటెడ్ అన్నప్పుడు, నేను యూజువల్గా రిపీట్ అవ్వకుండా కలర్స్ అండ్ లుక్స్ అట్లా చూస్తాను అనమాట. ఏంటో నాకు అలవాటు అయిపోయింది. ఇది వచ్చేసి యాష్ కార్డ్, బూర్ది గుమ్మడికాయ అంటాం కదా మనము ఇంటి బయట కడతాము. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ ఏమంటారు వెజిటబుల్ అనమాట, యాక్చువల్లీ మోస్ట్ పాజిటివ్ ఫుడ్ ఐటమ్. అంత ఇంతకన్నా పాజిటివ్ ఫుడ్ ఐటమ్ ఎక్కడ ఉండదంట. సో దీన్ని కంటిన్యూస్గా తాగితే మన బాడీలో ఏదైనా నెగిటివ్ ఉన్నా, నెగిటివిటీ ఉన్నా పోతుంది అనమాట. సో యాక్చువల్లీ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి, బట్ నార్మల్గా పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా అంటాం కదా, సో అట్లా నెగిటివ్ ఆరా లేకపోతే మనకి ఎవరైనా బాగా ఎవరి దగ్గర నుంచి అయినా మనకు నెగిటివిటీ వస్తుంది అంటే ఇది మనకి హెల్ప్ చేస్తుందంట. సో నేను ఇక్కడ దాని లోపల ఇలా గింజలు ఉంటాయి కదా, తీసేసి కోల్డ్ ప్రెస్ యూస్ చేస్తున్నాను అన్నమాట. సో నా దగ్గర ఈ హ్యావెల్స్ వాళ్ళది జ్యూసర్ ఉంది, అందుకని నేను నార్మల్గా ఒకవేళ జ్యూస్ చేసేది ఉంటే అందులోనే చేస్తాను అనమాట. సో ఇలా ఒక బైట్ సైజ్ పీసెస్ లాగా తీసుకోవాలి, అంటే ఆ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో మనము చేయగలిగినంత, అంటే ఎంత లోపల పోతుందో దాని పైన నాజిల్ ఉంటుంది కదా, ఆ నాజిల్లో పట్టేంత పీసెస్ చేసుకొని అందులో వేస్తూ ఉంటాను అనమాట నేను. అది స్లోగా హీట్ జనరేట్ చేయకుండా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఈ జ్యూసర్. సో ఇది యాక్చువల్గా పరిగడుపున తాగాలి అని అంటారనమాట. సో నార్మల్గా ఒక 20-30 మినిట్స్ ఏం తినకముందు కూడా తాగొచ్చు. నేను ఆ రోజు జీరా వాటర్ తాగినా కాబట్టి నేను కొంచెం ఒక 1 hour అట్లా గ్యాప్ ఇచ్చి ఇది తీసుకున్నా. ఇది ఒక్కసారి కట్ చేసిన తర్వాత కన్జ్యూమ్ చేసేయాలన్నమాట, ఉంచొద్దు. సో నేనేం చేశానంటే లైక్ హోల్ ఫ్యామిలీ కి ఒకేసారి చేసి ఇస్తా అనమాట. ఇది యాక్చువల్గా ఎవ్రీడే తాగితే చాలా మంచిదంట, బట్ నేనైతే ఎవ్రీడే తాగను, వన్స్ ఇన్ అ వైల్ తాగుతా, అంటే మంత్లీ ఒక్కసారి కూడా అంతకన్నా తక్కువే అనుకోండి 2 months ఒకసారి అట్లా తాగుతా అంతే. ఇది చాలా మంచిది అని తెలిసిన తర్వాత నుంచి లైక్ ఓకే తాగుదాము అన్నట్టు అనుకొని తాగుతా. లేకపోతే మీకు తెలుసు కదా యూజువల్లీ నేను బుల్లెట్ కాఫీయే తాగుతాను మార్నింగ్స్. నాకు బుల్లెట్ కాఫీ తాగడం వల్ల మార్నింగ్ ఆ ఎనర్జీ వస్తుంది అనమాట, సస్టైన్ అవుతా నేను ఎక్కువసేపు. సో అందుకే నేనైతే బుల్లెట్ కాఫీ ప్రిఫర్ చేస్తాను మార్నింగ్స్.
ఇక్కడ నేను మీకు నేను ఐకియా చాపింగ్ బోర్డ్స్ చాలా యూజ్ చేసినాను. ఒకటైతే లైక్ 6 ఇయర్స్ ఏమో యూజ్ చేసినట్టున్నా. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న చాపింగ్ బోర్డ్ ఐకియాది కాదు, కానీ ఈ నైఫ్ ఐకియాది. వన్ ఆఫ్ ద బెస్ట్ నైఫ్స్ హ్యావ్ ఎవర్ యూజ్డ్. ఇది షెఫ్ నైఫ్ లాగా ఉండదు, కానీ ఇది షెఫ్ నైఫ్ లైక్ దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు. నేను కుదిరితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను మీకు. సో ఇది వచ్చేసి ఈ నైఫ్ సిరేటెడ్ నైఫ్ కాదు, నార్మల్ నైఫే. కానీ దీన్ని హోల్డ్, దీన్ని విడ్త్ చాలా 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 బాగుంటుంది. సో మనకి చాలా సన్నగా కట్ చేయాలన్నా ఎలా అన్నా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ క్వైట్ షార్ప్ ఉంటుంది, బట్ స్టిల్ మీకు తెలుసు, మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు, నా దగ్గర నైఫ్ షార్ప్నర్ ఉందన్నమాట. సో నేను దాంతో అలా నైఫ్ షార్ప్ చేస్తా, లైక్ ఈ నైఫే కాదు వేరే నైఫ్స్ కూడా షార్ప్ చేస్తా. నేను ఉప్మా చేస్తున్నా, సో దాంతోపాటు మీకు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చూద్దామని అనుకుంటుండే. ఇది కార్క్ అండ్ గ్లాస్ జార్స్ అనమాట. సో మేము ప్లాస్టిక్ నుంచి గ్లాస్కి ఈశాన్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు స్లోగా చేంజ్ అవుదామని అనుకొని మెల్లిమెల్లిగా మార్చాము. సో ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ అనమాట కార్కెన్లో. 4 వెరైటీస్ ఉంటాయి యాక్చువల్గా. 3 ఏమో ఇప్పుడు నేను చూపించినవి, ఇంకొకటి ఏమో కొంచెం పొడుగ్గా ఉంటుంది అనమాట పాస్తా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ నేను బేసిక్ ఉప్మా చూపిస్తున్నా. మీకు పక్కన చిన్నది అది కనిపిస్తుందా, ఏమంటారు ఇది మోటర్ అండ్ పెస్టల్ అంటారు కదా ఇట్లా దంచేది, అది కూడా ఐకియాదే. నాకు అది కూడా చాలా ఇష్టం, చాలా వెడల్పు ఉంటుంది అన్నమాట. నాకు చిన్నది ఎందుకో అంత కంఫర్టబుల్ అనిపించదు, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. సో నాకు ఇది నచ్చుతుంది. చాలామందికి అది బయటకు వచ్చేస్తుంది అనిపిస్తుంది దంచేటప్పుడు. నేను దానికి ఇలా హ్యాండ్ పైనుంచి కొంచెం ఇలా దగ్గరికి పెట్టి దంచుతా అనమాట. నాకైతే అంత పెద్ద స్పిల్లేజ్ ప్రాబ్లం అయితే ఏం కనిపించలేదు. నేను మహా అంటే పెప్పరు లేకపోతే గార్లిక్ ఇలాంటివి మాత్రమే దంచుతా. సో నాకైతే పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించదు. యా అండ్ ఇక్కడ నేను బేసిక్ ఏమంటారు ఉప్మా చేస్తున్నా అంతే. ఐకియాలో గ్లాసెస్ కూడా చాలా బాగుంటాయి. నేను ఈ వీడియోలో చూపించలేదు, బట్ నా దగ్గర ఐకియావి క్వైట్ ఫ్యూ గ్లాసెస్ ఉన్నాయన్నమాట. అంటే మనము జ్యూస్ ఇంతకుముందు నేను మీకు చూపించా కదా, యాష్ గార్డ్ జ్యూస్ చేసింది. సో ఆ జ్యూస్ది ఏదైతే గ్లాస్ ఉందో అది ఐకియాలోనే తీసుకున్నా. ఇంకా చాలా తీసుకున్నా నేను ఐకియాలో గ్లాసెస్, బట్ అవి వీడియోలో చూపించలేదు, మర్చిపోయాను నేను. సో ఇవి అన్నీ నేను ఐకియాలోనే తీసుకున్న బౌల్స్ అండ్ డిన్నర్ ప్లేట్స్ లాంటివి అన్నమాట. సో నార్మల్గా కొన్ని కొన్ని గిన్నెలు సెట్ లాగా వస్తాయి, కొన్ని ఏమో సింగిలే ఉంటాయి అన్నమాట. సో ఇది స్ట్రిమ్మింగ్ అన్న రేంజ్లోది ఒక బౌల్. నేను యూజువల్గా రైస్ కానీ లేకపోతే ఏదైనా లైక్ ఏదైనా తీసుకుంటే బౌల్స్లో తింటాం. మీరు నా ప్రీవియస్ వాట్ ఐ ఇట్ ఇన్ అ డే వీడియోస్లో చూసుంటారు ఈ బౌల్స్ వాడడము. సో ఇవి క్వైట్ బిగ్ సైజ్ ఉంటాయి అన్నమాట, చిన్న సైజ్ ఏముండవు. సో అవి తీసుకున్నా. దెన్ ఇవేమో గ్లాడిలిగ్ అన్న రేంజ్వి. నాకు ఇదే రేంజ్లో 2 కాఫీ మగ్స్ ఉన్నాయి అండ్ ఈ 4 సూప్ బౌల్స్ లాంటివి ఉన్నాయి అన్నమాట. ఇవి ఏం బౌల్సో నాకు తెలియదు, కానీ నేను చక్రి మేమైతే మా ఫ్యామిలీలో సూప్కి యూజ్ చేస్తామన్నమాట ఈ బౌల్స్. ప్రాపర్ క్వాంటిటీ చాలా బాగా వస్తుంది దీంతో. ఇదే నేను ఇందాక చెప్పాను కదా కాఫీ మగ్ ఉంది అని. సో ఈ కాఫీ కొన్ని కొన్నిసార్లు ఆ కాఫీ మగ్ ఇందులోనే బిస్కెట్స్ కానీ ఇందులో శాండ్విచ్ కానీ అలాంటిది ఏదైనా స్నాక్ ఐటెం అలా పెట్టుకుంటాం అన్నమాట. అంటే నార్మల్గా చాలామందికి స్టీల్ ప్లేట్సే అలవాటు ఉంటాయి మన దగ్గర, బట్ మాకు డిష్ వాషర్ తీసుకున్న తర్వాత సిరమిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం అన్నమాట, ఎందుకంటే పగిలే ఛాన్సెస్ చాలా తక్కువ డిష్ వాషర్లో అందుకనే. ఇవి నా ఫేవరెట్ బౌల్స్. యాక్చువల్లీ ఇదే రేంజ్వి ప్లేట్స్ కూడా ఉంటాయి అండ్ ఇవేమంటారు గ్లాసెస్ కూడా ఉంటాయి అన్నమాట, బట్ నాకు ఈ బౌల్స్ చాలా ఇష్టం. ఇవి ఇలా చైనీస్ బౌల్స్ లాగా ఉంటాయి, సూప్స్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ దానికే కాదు నేను ఇంకా వేరే లైక్ చట్నీస్కి దీనికి దానికి కూడా యూజ్ చేస్తా, చాలా బాగుంటుంది ఇది. దాంతోపాటు ఇది చిన్న రైస్ బౌల్ అన్నమాట. ఇది ఐకియా నార్మల్ సిరీసే. సో దానికి ఇలా రైస్ బౌల్స్ అండ్ ఇది కూడా ఇలా నీకు నార్మల్గా ఫుడ్ బౌల్ లాగానే, నేనంటే ఎప్పుడైతే బౌల్లో వేసుకొని తింటా అని చెప్పినా కదా మీల్స్, సో అలాంటి వాటికి యూస్ చేస్తాను అన్నమాట అది.
యాక్చువల్లీ ఒక గ్లాడిలిక్ ప్లేట్, ఇది గ్లాడిలిక్ వాళ్ళదే ప్లేట్స్ అనమాట. సో ఇది ఒకటి డిష్ వాషర్లో ఉంది, ఇది సెట్ ఆఫ్ 4 వస్తుంది అనమాట. సో ఇక్కడ 3 చూపిస్తున్నా కదా. నేను నార్మల్గా నూడిల్స్ కానీ లైక్ ఫ్రైడ్ రైస్, కర్రీ, పాస్తా అలాంటివి తినడానికి ఇవి యూజ్ చేస్తాం. చాలా చాలా బాగుంటుంది. నాకు ఈ యెల్లో కలర్ ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్లో ప్లేట్స్ కూడా చాలా నచ్చినాయి. ఫస్ట్ ఒక్కటే తీసుకొని తర్వాత ఇంకో దానికోసం చాలా రోజులు వెయిట్ చేసినాము. చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత వచ్చింది అనమాట అది. సో అది ఒకటి తీసుకున్నాము. యూజువల్గా నేను చక్కెర ఇందులో తిని ఈశాన్కి మాత్రం వేరే ప్లేట్ ఇస్తాము. అండ్ ఇది వచ్చేసి 2 ప్లేట్స్ బ్లాక్వి, 2 వైట్ ప్లేట్స్ తీసుకున్నాము అప్పుడు. దాని తర్వాత మళ్ళీ వైట్ ప్లేట్స్ స్లోగా 6 తీసుకున్నాం అనమాట. సో దట్ మా మమ్మీ వాళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు అందరికీ యూజ్ అవుతుంది అని. ఇలా ఎప్పుడైనా మనం వైట్ ఫుడ్ కానీ లైట్ కలర్ ఫుడ్ కానీ బ్లాక్ ప్లేట్స్లో సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో యా, ఇది తీసుకున్నాము. యాక్చువల్లీ ఐకియాలో స్పూన్స్ కూడా చాలా 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 బాగుంటాయి. మేము ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకుంటున్నాం కానీ పెద్దవాళ్ళకి తీసుకోలేదు. బట్ ఈశాన్కైతే ఫస్ట్ ఈ సెట్ తీసుకున్నా అనమాట. ఇది స్పూన్ ఫోక్ నైఫ్ సెట్. సో వాడు ఫస్ట్ స్పూన్ సెట్ ఇదే. ఇది నాకు స్పూన్ చాలా బాగా అనిపించేది, వాడు నోట్లో కరెక్ట్గా ఫిట్ అయ్యి ఎక్కువ క్వాంటిటీ లేకుండా బాగుంది అనిపించింది. సో అది ఒకటే సెట్ అయిపోయింది అని రీసెంట్గా మళ్ళీ ఇంకొక సెట్ తీసుకున్నాం అనమాట. ఇది కూడా సేమ్ అట్లనే 3 వచ్చిన సెట్. కాకపోతే ఇది మొత్తం స్టీల్ వచ్చి దీనికి వెనకాల ఇలా క్యూట్గా స్టార్, ఇదేంటి క్రౌన్, హార్ట్ ఇలా ఉంటాయన్నమాట. సో యా, ఇది ఒకటి తీసుకున్నాము. సో దిస్ ఇస్ హౌ ఈశాన్ ప్లేట్ అలా ఎంత బాగుంది చూడండి. ఈశాన్కి తర్వాత ఐకియాలో డైనింగ్ టేబుల్ లినెన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వేడి తగలకుండా ఉంటాయి కదా కార్క్వి ప్లేట్స్, ఇవి ఐకియాలోనే తీసుకున్నాను. ఈ మ్యాట్స్ ఏవైతే ఉంటాయో అది కూడా ఐకియాలో తీసుకున్నాను. ఈ మ్యాట్స్ చాలా బాగుంటాయి. ఇవి ప్లాస్టికే కానీ ఇట్లా తుడవగానే దాని పైన చెత్త అంతా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి టేబుల్ క్లాత్, ఇది ఐకియాలోనే తీసుకున్నాము. దాని మధ్యలో ఉన్న టేబుల్ రన్నర్ కూడా ఐకియాదే తీసుకున్నాము. దానిపైన చిన్న గోల్డ్ లైట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఐకియాదే, అది కూడా ఐకియాదే అనమాట. ఒక డైనింగ్ టేబుల్ మాత్రం ఐకియాది కాదు, మిగిలిందంతా దానిపైన ఉన్నవన్నీ ఐకియావే. ఇక్కడ ఈశాన్ ఆడుకుంటున్న కలర్ పెన్సిల్ది ఆర్గనైజర్ ఉంది కదా అది కూడా ఐకియాలోనే తీసుకున్నాను. అది ఒక 3 తీసుకున్నా అనమాట. ఒక దాంట్లో పెన్సిల్ ఇరేజర్స్ షార్ప్నర్స్ వచ్చేటట్టు, ఒక దాంట్లో కలర్ పెన్సిల్స్ వచ్చేదాంట్లో, ఒక దాంట్లో క్లే అట్లా పెట్టేటట్టు. సో యునో ఈ చిన్నపిల్లలవి ఎన్నిసార్లు ఆర్గనైజ్ చేసినా కష్టమే అనిపిస్తుంది నాకు. సో కొంచెం అలా పెద్దగా ఉంటే బాగుంటుంది అని కొంచెం అట్లా పెద్ద ఆర్గనైజర్స్ తీసుకున్నాను అనమాట. లైక్ ఎమర్జెన్సీలు అన్నీ అందులో వేసేయచ్చు అన్నట్టు. ఇక్కడ నేను ఈవినింగ్ అయిపోయింది, సో వాషింగ్ మెషిన్ వేస్తున్నా అనమాట. లేట్ అయిపోయింది ఇప్పటికే అని. మీ అందరూ ఐకియాకు ఒక్కసారైనా వెళ్ళుంటారు, సో మీకు ఐకియాలో అన్నిటికన్నా ఏం నచ్చుతుందో చెప్పండి. నాకు ఐకియాలో ఫుడ్ చాలా ఇష్టం. ఎందుకో నాకు కొన్ని కొన్ని డిషెస్ మంచిగా అనిపిస్తాయి. స్వీడన్ డిషెస్ ఉంటాయి కదా మీట్ బాల్స్, అవి నాకు నచ్చుతాయి అన్నమాట. సో మీకేం ఇష్టమో మీకు చెప్పండి. నాకు కొంచెం కమెంట్ సెషన్లో ఎంగేజ్ అవ్వండి అబ్బా. అండ్ ఈవినింగ్ అయింది కాబట్టి నేను ఇక్కడ కాఫీ చేసుకుంటున్నా. సో మీ అందరికీ ఈ పాటికి నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నాకు నా కాఫీ అబ్సెషన్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను కాఫీ స్టేషన్ని ఎన్ని దగ్గర మార్చిందో మా ఇంట్లో కొద్ది రోజులు బాల్కనీలో, కొద్ది రోజులు ఇప్పటికీ చేస్తా. లైక్ మంచిగా వర్షాకాలం వచ్చిందంటే కాఫీ స్టేషన్ని బాల్కనీకి మార్చేస్తా, అక్కడే చేసుకొని అక్కడే తాగుతా. సో ఇప్పుడు మాత్రం ఇలా కిచెన్లో పెట్టినాను, ఎందుకంటే నేను పొద్దున బుల్లెట్ కాఫీ చేసుకుంటున్నా కదా. సో అక్కడిక్కడ తిరగడం కన్నా కిచెన్లో ఉంటేనే బెటర్ నాకు అనిపించింది.
సో ఇలా బాల్కనీలో కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగి కొద్దిసేపు మళ్ళీ మా చెల్లి పెళ్ళికి ఏ బట్టలు కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, అవన్నీ ఒకటి రాసుకుంటా అనమాట. నేను ఈవెన్ మేకప్ కూడా రాసుకుంటా తెలుసా, లైక్ ఏ ఐ షాడో పెట్టాలి, లైక్ ఏ అవుట్ఫిట్కి ఏ ఐ షాడో, ఏ అవుట్ఫిట్కి ఏ లిప్స్టిక్, అవి కూడా రాసుకుంటా లైక్ ఒక బుక్లో క్లియర్గా. సో అలా ప్లాన్ చేస్తూ కూర్చున్న టైంకి మనకి బట్టలు కూడా అయిపోయినాయి అన్నమాట. సో ఈ లాండ్రీ బాస్కెట్ ఏదైతే ఉందో అది కూడా ఐకియాదే అనమాట. నాకు ఈ లాండ్రీ బాస్కెట్ చాలా ఇష్టం. ఒకటి కలర్ చాలా సూదింగ్ ఉంటుంది, మంచి పౌడర్ బ్లూ ఉంటుంది, అందరిలో ఉండి ఉంటుంది నాకు తెలిసింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఇంకొకటి మా బాబు టాయ్స్ కూడా వేసేస్తున్నాడు అనమాట ఇందులో. యా ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో తీసుకురావడం తీసుకెళ్ళడం చాలా ఈజీ అన్నమాట. అంటే యూటిలిటీ నుంచి నా దగ్గర యూటిలిటీలో వాషింగ్ మెషిన్ ఉంటుంది, మళ్ళీ ఇంకా ఇట్ సైడ్ బాల్కనీలో ఈ రాడ్స్ ఉన్నాయన్నమాట ఆరేసేవి. సో యా అండ్ ఇవి వచ్చేసి స్టోరేజ్ కోసం అని తీసుకున్న గ్లాస్ బాక్సెస్ అన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టడానికి, మోస్ట్లీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి వాడతాను నేను ఇవి. ఇవి కూడా టూ సైజెస్ ఉన్నాయి నా దగ్గర, ఒకటి పెద్దది ఒకటి ఈ సైజు. సో ఇవి డైనింగ్ టేబుల్ పక్కనే ఒక చిన్న షెల్ఫ్లో ఉంటాయి అన్నమాట. సో దట్ తినగానే ఇక్కడే డైనింగ్ టేబుల్ పైననే షిఫ్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడానికి ఈజీ ఉంటుందని. మీకు తెలుసు కదా పిల్లలు ఉంటే ఇంటి నిండా బొమ్మలే ఉంటాయి, ఎన్నిసార్లు సదిరిన బొమ్మలే ఉంటాయి. మా ఈశాన్కి యాక్చువల్లీ ఒక బామ్మర్ది ఉంటాడు అనమాట. సో నేను మ్యాక్సిమం టాయ్స్ వాడికి షిఫ్ట్ చేసేస్తూ ఉంటాను. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు అబ్బాయి, సో కుదిరినప్పుడల్లా టాయ్స్ పంపించేస్తూనే ఉంటా ఇంట్లో నుంచి అక్కడికి. బట్ స్టిల్ చాలా ఉన్నాయి ఇంకా టాయ్స్, లైక్ ఇంటి నిండా టాయ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇవన్నిటిని మనం సదరలేము, అది ఇంపాసిబుల్. ఎవ్రీ డే తీయాలి, మళ్ళీ ఒక వన్ అవర్కే మళ్ళీ వచ్చి తీస్తారు కాబట్టి నేను ఐకియాలోనే ఇట్లా బాస్కెట్కి వీల్స్ ఉన్నవి తీసుకున్నా అనమాట. సో వాళ్ళకి కావాలన్నప్పుడు బాస్కెట్ తెచ్చిస్తే ఆడుకున్న తర్వాత మళ్ళీ అన్నీ తీసి ఆ బాస్కెట్లో వేసిస్తా అనమాట. సో ఇప్పటికీ మూడు బాస్కెట్లు అయినాయి, అయినా సరే సరిపోవట్లేదు. ఒక లాండ్రీ బాస్కెట్ లాంటిది తీసుకున్న, బయటనే ఓపెన్ ఉండేది. సో ఎప్పుడంటే అప్పుడు తీసి ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు అన్నవి. బట్ స్టిల్ దీంతోపాటు నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటారు కర్టెన్స్ అండ్ బెడ్షీట్స్ కూడా మేము ఐకియావే యూస్ చేస్తాము. సో దాట్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు ఐకియా లవర్స్ అయితే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. దాట్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.